రైతు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చేయడానికి మీరు ఎంత ఎంజాయ్ చేశారు? చాలా సొసైటీలో ఇంపార్టెంట్ ఉన్న రోల్ అది. యాక్చువల్లీ మాది రైతు కుటుంబం. మా తాతలు, మా తాత రైతు, అండ్ పొలాలుండే పండించేవారు. దాని తర్వాత మా నాన్న, అంటే మీకు అందరికి మామిడి పళ్ళు పళ్ళు పంపిస్తూ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్, సో అది మా నాన్నకి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సో అందుకే అక్కడ ఊరి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఒక కొన్ని ఎకరాలు తీసుకుని మా రైస్ మేమే పండించుకుంటాం. సపోటా అండ్ మామిడి కూరగాయలు పెంచుతాం. బట్ నేను ఎప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఎప్పుడు సైడ్ వెళ్ళా. సో కొత్త షూటింగ్ చేసేటప్పుడు, అంటే ఆ ఫీల్డ్స్లో చేసేటప్పుడు తెలియకుండా నాలో తెలియని ఒక, అంటే ఒక పీస్, ఒక సెరెనిటీ వస్తుంది అంటారు కదా. పొలాల్లో పనిచేస్తుంటే పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఉంటే అసలు మైండ్లో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఏసీ రూమ్లో కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. బట్ మీకు అక్కడ పొలంలో ఉంటే అసలు మనకు ఆలోచన అనేది రాదు, ఎందుకంటే యువర్ విత్ నేచర్. అండ్ సో ఆ ప్రాసెస్లో చేస్తుంటే సడన్గా కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఒక 6 నెలలు ఉన్నాం కదా అందరం ఇంట్లో. ఫస్ట్ 3 నెలలు ఇంట్లోనే ఉన్నా. దాని తర్వాత ఇంకా తిక్కొచ్చేసి నేను మా ఫామ్కి వెళ్ళిపోయి 3 నెలలు అక్కడే ఉన్నా. ఏం లేదు, ఒక టెంట్ వేసుకుని ఉన్నా, క్యారవాన్ తీసుకెళ్ళి ఒక టెంట్ వేసుకుని ఉన్నా 3 నెలలు. అండ్ అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు అది. శరవణంద్ గారు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్, అంటే రైతు సమస్యల మీద చాలా సినిమాలు వచ్చినాయి, రైతుల గురించి చాలా సినిమాలు వచ్చినాయి. మన రీసెంట్గా మహేష్ బాబు మహర్షి గురించి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా దేనికి శ్రీకారం చుడుతూ శ్రీకారం అనే టైటిల్ పెట్టుకుని రైతు సమస్యల గురించి ఏం చెప్పబోతున్నారు? మేము రైతులు సమస్యలు కానీ, ఒక గవర్నమెంట్ సైడ్ కానీ, లేకపోతే ఒక సూసైడ్స్ కానీ, ఏమీ మేము చెప్పలేదు. మాకు ఇప్పుడు బేసిక్లీ Y2K అని 2000లో వచ్చినప్పుడు కంప్యూటర్ బూమ్ చాలా వచ్చింది. అంటే కొన్ని లక్షల జాబులు వచ్చినాయి. అమెరికాకి వెళ్ళటం, అందరం మన అందరు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వటం, ఊరు దాటిన వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి ఉంటాం. సో ఇది వచ్చింది. దాని తర్వాత సివిల్ ఇంజనీర్ చదివించాలంటే ఆ దండగా అనుకునేవారు. అలానే రియల్ ఎస్టేట్ రాగానే వెంటనే సివిల్ ఇంజనీర్స్కి ఒక వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ మన ఫ్యూచర్లో మనం చూసుకుంటే నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్ ఏంటి అంటే ఫార్మింగ్. ఇప్పుడు ఫార్మింగ్ అనేది చాలా చులకనగా చూస్తున్నారు. మొన్న ఎక్కడో ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన, ఒక 5 ఎకరాలు ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నాడు. మీ కొడుకు ఏం చేస్తాడు ఏంటి అంటే ఇక్కడ డ్రైవర్గా చేస్తున్నాడు. ఎందుకు వ్యవసాయంలోకి దింపలేదు అంటే పిల్లని ఎవరు ఇవ్వట్లేదండి వ్యవసాయం చేస్తుంటే అని. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అండ్ రేపొద్దున ఫ్యూచర్లో మనకి ఫార్మింగ్ అనేది పండించకపోతే తినేది ఎలాగా? అండ్ దాంట్లో మనకి ఇప్పుడు ఆ పాయింట్ బేస్ చేసుకుని యూత్ అనేవాళ్ళు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. సో చదువుకున్నాడు కంటే చదువుకున్నాడు వ్యవసాయం చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే దాంట్లో చాలా కొత్త కొత్తగా ఇప్పుడు చాలా బర్మా కల్చర్ అని ఇలాంటి రకరకాల టెక్నిక్స్ వచ్చేసినాయి. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ ఇన్ ద ఫిల్మ్. సార్, డైరెక్ట్ గోపీ గారు, డైరెక్ట్ గారు, మీకు ఒక క్వశ్చన్. గోపీ గారు, డైరెక్ట్ గారు, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ రియల్ ఇన్సిడెంట్స్ అని చెప్పారు కదా? అవునండి. ఆల్రెడీ సిరిధాన్యాలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు దేశంలో చాలా ఊపు వచ్చింది. బెంగళూరులో విదేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా మానేసి మాండ్యలో వచ్చేసి అక్కడ వ్యవసాయం చేస్తూ దాన్ని పండించారు, అది మంచి లాభం. అసలు అప్పుడే ఈ యూత్ అనేది చదువుకున్న వాళ్ళు వస్తే బాగుంటుంది అనే ఒక హైప్ వచ్చింది. ఈజ్ దేర్ ఎనీ ఉందండి కనెక్షన్? ఉందండి. 2016లో మేము మధుచంద్రన్ అనే పర్సన్ కలిసాం అనమాట. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారు బెంగళూరు దగ్గర మాండ్యాలో ఉన్నటువంటి పర్సన్ కలిసాం. అప్పుడే 2016లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఒక ఫ్యూచర్ ఫిల్మ్ చేసుకునేదానికి నాకు అప్పుడు స్కోప్ వస్తుందో రాలేదో నాకు తెలియదు. బట్ నేను షార్ట్ నుంచి ఒక ఫ్యూచర్ ఫిల్మ్ పట్టుకోవాలనుకున్నాను. అందుకనేసి ఒక 32 మినిట్స్గా ఉంటుంటే ఒక కంటెంట్ చేశాను అనమాట. సో ఇంకా దాని నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యేసి నాకు మళ్ళీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఇచ్చింది. ప్రొడ్యూసర్ సపోర్ట్ తర్వాత చాలామంది వీళ్ళు కలిసాం. ఇప్పుడు వరంగల్లో రజనీకాంత్ ఉన్నాడు, అతన్ని, కరీంనగర్లో ప్రవీణ్ చందన్ ఉన్నాడు, అతన్ని, ఇలా చాలామందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకునేసి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వేరే సినిమాలకి ఇంకోటి కావాలి పక్కన పెడితే ఒక డాక్టర్ చోలు కొడుకుని డాక్టర్ని చేస్తున్నాడు.
మనందరికీ తెలిసిన విషయమే. ఒక హీరో వాళ్ళ కొడుకుని హీరోని చేస్తున్నాడు, ఒక ఇంజనీర్ కూడా వాళ్ళ కొడుకుని ఇంజనీర్ చేస్తున్నాడు. కానీ మనలో అందరూ కూడా చాలామంది రైతు కుటుంబం నుంచి వచ్చినా కూడా మనకెక్కడో చేద్దామని ఉన్నా కూడా మన పేరెంట్స్ అనే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకని ఒప్పుకోరు? ఆ ఒప్పుకునేదానికి హీరో అనేటువంటి క్యారెక్టర్ ఏం చేశాడు? నిజంగా మనం అదే పొజిషన్లో మనకు కూడా చేయాలని ఉంటే మన నాన్నను మనం ఏ విధంగా ఒప్పించగలం అనే చెప్పే పాయింట్స్ ఉంటాయండి దీంట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. మై గోపి గారు, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇట్లు ఇచ్చిన మీరు ఎప్పుడు మాట్లాడాలా ఏ సభలో? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడే ఎప్పుడు మాట్లాడాలి అంటే మిమ్మల్ని మాట్లాడేంతగా మిమ్మల్ని ఈ కథ ఇన్స్పైర్ చేసిందా, ఈ సినిమా చూసిన తర్వాత కాన్ఫిడెంట్ పెంచిందా, ఎందుకు మీరు మాట్లాడేంతలాగా ఈ సినిమా గురించి? అంటే అట్లా ఏం లేదండి, వాల్మీకి సక్సెస్ మీట్లో కూడా మాట్లాడాక నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు ఎన్ని ఎన్ని జరిగిన ఎన్ని సినిమాలు చూసి దీన్ని వేరేగా మాట్లాడారు, ఇప్పుడు మాత్రం మరీ మాట్లాడకపోతే మొక్క అనుకుంటారేమో, ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుతాను. నో నో, అంటే పుట్టింగ్ దట్ అసైడ్ నిజంగా చాలా మంచి కథ, మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన కథ అనమాట. చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలామందికి చూపించాము, అవన్నీ తర్వాత మాట్లాడతారు మా ఫ్రెండ్స్కి కానీ. సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. అందరికి నమస్కారం, నా పేరు డాలియా. టిఎఫ్సిసి లైవ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టిఎస్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్. డోంట్ ఫర్గెట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హేమ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి, మా నోటిఫికేషన్స్ అన్నీ ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.